Hi, Kavya. Hi, Ashok. Manu vishayam mee annaki cheppava? Prema chalipoyindi diggilonchi. Anna inka terukoledu. Paiga manidderdi oke kulam kaadu. Chepte ekkadoddantadonani bhayanga undi Ashok. Chudu, Kavya. Ninnu poshinchagalanna dhairyam. Naaki posting order ichindi. Mee vaallaku cheppi nu gummam daakina. Cheppakunda illu vadina naaku yapinchaledu. Ninnu kallalo petti kaapadukuntanu. Aalochinchuko. Adem vadina? Naaku cheppakunda pelli chupalendi. Chudamma. ఇప్పటికే ఏ మహత్య మూలంగా మన కుటుంబం అలరిపాలైంది. ఏ సంబంధం లేనిది ఎందుకు చంపుతాడు అంటున్నారంట. నీకు దండం పెడతాను. ఇప్పుడు అలర్ చేయి. లక్ష్మి కావ్యం తీసురా. పద మా చెల్లెలు కావ్య కూర్చోమ్మా. అమ్మాయిని చూశారు కదా, శుభమని ఒక మాట అనేసుకుంటే అనుకునేదే ఉందండి, కట్నం ఇంకో లక్ష కావాలి. అదేమిటి బావగారు, కట్నం ముందే అడ్వాన్స్ గా కావాలని మీరంటే నెల రోజుల క్రితమే ఇల్లు తాకట్టు పెట్టి మీరు అడిగిన 100 రూపాయలు ఇచ్చానుగా, మళ్ళీ ఇప్పుడు ఇంకో 100,000 అంటారేమిటి? మాట్లాడకుండా ఒప్పుకుంటే మీకే లాభం, లేకపోతే మీ చెల్లెలే అలర్ అవుతుంది. నా చెల్లెలకి ఏంటండి? నిప్పు నిప్పు కాదు, తుప్పు. ఇవిగో ఈ ఫోటోలు చూడండి. మీ చెల్లెలు పెళ్లి ఒకటితో ప్రేమ ఒకటితో వెలగబెడుతోంది. వాడు మన కులం వాడు కూడా కాదు. చూసే దరిద్ర మొక్కవా, కులం గారి కులం వాడితో నానా త్రిగుళ్ళు తిరిగి నా ఇంటి పరువు తీస్తావా? ఇవాళ నిన్ను చంపి నేస్తాను. అరే ఎందుకు బావగారు, బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ల కోసం 100,000 రూపాయలు ఫైన్ వేశాను అంతే. నేర్చుకోలేను. అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను. అంతేకాదు అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన 100,000 కూడా వదులుకోవాల్సి వస్తుంది. లేరా నిన్నే లేవే పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశాను. ఆవును గేదును కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుకు అడ్వాన్స్ ఏమిటి? ఏయ్ నన్ను ఎవరు అనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే 100,000 రూపాయల ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతనం. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? 2,00,000 ఫైన్ తో సరిపెట్టుకుంటావురా? బ్రోకర్ విధవ శివాజీ వీణ్ణి చెప్పు తీసుకుని కొట్లే సంతోషించు. వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి ఎదిగిన మధ్యతరగతి మానవుడా నీకు నమస్కారం. ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లి అయ్యాక వీధిలో బతుకుతావా? ఆ తర్వాత పట్టుకుట్టి కోసం పుట్టిన బిడ్డను కూడా అమ్ముకుంటావా? ఎవరికి వరకట్నం నిషేధం? ఈ దేశంలో కోటాలు దొరికే కిరసనాయులు ఓడలను చంపడానికి అతనికే చాలటం లేదు కృష్ణమూర్తి. వరకట్నం నిషేధం, బలి వివాహం నిషేధం, మందు నిషేధం అన్ని కాగితాల మీదే. నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా? మానవత్వం. ప్రాణమిచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు. ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి. ఇప్పుడే ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చేస్తాను. కవ్య నీ పెళ్లి నువ్వు కొరుకును వాడుతున్న జరుగుతుందమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్ కావ్య దంపతులు కాబోతున్నాడు. మరి అంత సింపుల్ గా తెలిసేదండి, దండలు తీసుకొచ్చాను. చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌకిలి అడిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.